హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చిన ఒక ఫ్లాష్ న్యూస్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ న్యూస్ వల్ల డ్వాక్రా మహిళలకు ప్రతి సంవత్సరం రెండు వందల ఎనభై కోట్ల వరకు అయితే లాభం అయితే చేకూరుతుంది అలాగే గవర్నమెంట్కి కూడా నూట యాభై కోట్ల వరకు అయితే లాభం అయితే చేకూరుతుంది సో ఆ డీటెయిల్స్ ఏంటి లాభం ఎలా చేకూరుతుంది మనకు మన వరకు ఆ ఫలితాలు ఎలా వస్తాయి సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఎస్పెషలీ డ్వాక్రా మహిళలు మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో డ్వాక్రా మహిళకి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ చాలా మందికి అయితే తెలియదు సో ఇన్ఫర్మేషన్ మీకు వీలైనంత వరకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మీ అందరికీ తెలిసిందే ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం కొన్ని పథకాలను అయితే తీసుకొని వచ్చారు సో ఫస్ట్ వచ్చేసి సున్నా వడ్డీ సో సున్నా వడ్డీ కింద రుణాలు ఇవ్వడం అలాగే నెక్స్ట్ది కనుక చూసుకుంటే రుణమాఫీ రుణమాఫీ చేయడం సున్నా వడ్డీ అనేది మనకు ఆల్రెడీ డిపాజిట్ అయిపోయింది చాలా మందికి అప్పు ఖాతాలో అయితే ఏదైతే ఉందో అప్పు ఖాతా సో ఆ అప్పు ఖాతాలో అయితే జమ కూడా చే అయిపోయింది సో నెక్స్ట్ మనకు రుణమాఫీ సో రుణమాఫీ కూడా మనకు త్వరలోనే చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో దానికన్నా ముందు ప్రభుత్వం బ్యాంకులు అన్నిటితో ఒక సమావేశం అయితే నిర్వహించారు సో ఆ సమావేశంలో జరిగిన డీటెయిల్స్ ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు సో ఆ డీటెయిల్ ఆ నోటిఫికేషన్ కూడా చూపిస్తాను ఏవైతే సమావేశాలు జరిగాయో అవన్నీ సఫలీకృతం అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది సో దాని మీద ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ సో అది చూసుకుంటే మహిళలకు తీపి కబురు ఏపీలో పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది ఇప్పటికే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంతో మహిళలకు ప్రభుత్వం చేయూత ఇస్తుండగా తాజాగా బ్యాంక్ వడ్డీల రేట్లపై ప్రభుత్వం చర్చలు ఫలించాయి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇచ్చేందుకు పలు బ్యాంకులు ముందుకొచ్చాయి దీంతో రాష్ట్రంలోని తొంభై మూడు లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు ఏటా రెండు వందల ఎనభై మూడు కోట్లు లబ్ధి చేయనుండగా ప్రభుత్వంపై నూట యాభై కోట్ల వరకు అయితే వడ్డీ భారం అయితే తగ్గనుంది సో మనకు సున్నా వడ్డీ పథకం అనేది ఇస్తున్నారు మనకు వడ్డీ తగ్గించడం వల్ల మనకేం లాభం మనకు ఎలాగో సున్నా వడ్డీ ఇస్తున్నారు కదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు లేదండి మనకు సున్నా వడ్డీ ఇచ్చేది కొంతవరకే ఇస్తున్నారు ఆ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను దానికన్నా ముందు రుణమాఫీ ఎప్పుడవుతుందనే డీటెయిల్స్ అయితే చెప్తాను మనకు జూలై నెలలో రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం అయితే ప్రకటిస్తామని చెప్పారు ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది మీ అప్పు ఎంతైతే ఉందో అంతా రుణమాఫీ చేస్తామని చెప్పేసి జగన్ గారు తన అయితే చెప్పారు అదేవిధంగా మనకు రుణమాఫీ అనేది జూలైలో అయితే అవుతుందండి సో చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే జూలై ఆగస్ట్ లోనే నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి వస్తాయి ఎప్పుడు మాఫీ చేస్తారు ఏ విధంగా వేస్తారు ఆ డీటెయిల్స్ అన్ని ప్రభుత్వం ప్రకటిస్తారని చెప్పారు సో ఇందాక చూసిన నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటాం ఇప్పుడు మీరు చూసిన నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే సున్నా వడ్డీకే ఇస్తున్నారు రుణాలేమో బట్ ఇప్పుడు బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సున్నా వడ్డీ ఇచ్చినప్పుడు మనకు వడ్డీ తగ్గిస్తే ఏంటి తగ్గించకపోతే ఏంటి అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ స్ అయితే ఉంటాయి సున్నా వడ్డీ మనకు ఎందుకు ఎంతవరకు ఇస్తున్నారంటే మన ప్రభుత్వం ఒక రూల్ అయితే పెట్టారండి అది ఏంటంటే ఐదు లక్షల వరకు పొదుపు సంఘాల గ్రూపుకి ఐదు లక్షల వరకే సున్నా వడ్డీకి ప్రభుత్వం అయితే భరిస్తుంది అంతకుమించి ఎవరైనా వడ్డీ తీసుకుంటే దానికి ఏదైతే గ్రూపులు ఉందో వాళ్లే వడ్డీ అనేది చెల్లించాలని చెప్పేసి చెప్పారు సో కొన్ని గ్రూపులు పది లక్షలు తీసుకునే గ్రూపులు అయితే ఉన్నాయి పదహైదు లక్షలు తీసుకునే గ్రూపులు అయితే ఉన్నాయి రెండు లక్షలు తీసుకునే గ్రూపులు కూడా ఉన్నాయి సో డ్వాక్రా సంఘాలలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్ తీసుకునే గ్రూపులు అయితే ఉన్నాయి సో ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఐదు లక్షలు తీసుకున్నారో వాళ్లకు ఎటువంటి తేడా ఉండదండి ఎందుకంటే ఐదు లక్షల వరకు సున్నా వడ్డీ కాబట్టి ఇంట్రెస్ట్ ఎంత ఉన్నా కూడా ప్రభుత్వమే పూర్తిగా అయితే చెల్లించుకుంటూ ఉంటుంది ఐదు లక్షలకు మించి ఒకవేళ ఒక గ్రూపు పది లక్షలు లోన్ తీసుకున్నారనుకోండి ప్రతి మనిషికి లక్ష రూపాయలు అంటే ఒక గ్రూప్లో పది మంది ఉంటారు కాబట్టి పది లక్షలు లోన్ తీసుకుంటే ప్రతి మనిషికి లక్ష రూపాయలు అయితే వస్తుంది సో ఆ లక్ష రూపాయలలో యాభై వేల వరకు గవర్నమెంట్ అయితే వడ్డీ అయితే చెల్లిస్తుంది మిగతా యాభై వేలు మీరే చెల్లించాల్సి ఉంటుంది సో వీళ్లకు చాలా వరకు ఉపయోగపడుతుంది ఎందుకంటే తక్కువ వడ్డీకే రుణాలు తీసుకోవడం వల్ల వాళ్ళపై భారం అనేది తగ్గిపోతుంది వాళ్ళపై భారం అనేది తగ్గిపోవడం వల్ల వాళ్ళకి ఏదైతే వడ్డీ కట్టే అమౌంట్ ఉంటుందో అది కూడా తగ్గిపోతుంది అలాగే ప్రభుత్వం ఇచ్చే సున్నా వడ్డీ ఒక యాభై వేల వరకు అయితే మనకు లభిస్తుంది కాబట్టి వాళ్ళపైన భారం అనేది తగ్గు తగ్గుతుంది అందువల్లనే డ్వాక్రా మహిళల సంఘాలకు రెండు వందల ఎనభై కోట్ల వరకు అయితే ఆదా అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది ఫ్రెండ్స్ సో నేను ఈ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి మీరు ఎంతమంది చేసి లైక్ చేస్తే అంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలామందికి అయితే తెలీదు సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్